రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారన్న ఆయన ప్రతి ఒక్కరూ సమాచారాన్ని అందించి వాటి నిరోధానికి తోడ్పడాలని కోరారు. దీని మీద సీఎం గారు 4 సార్లు రివ్యూ పెట్టిన తర్వాత 15th నుంచి డ్రైవ్ చేయడం జరిగింది. డ్రైవ్ లో మన ఈస్ట్ గోదావరి సంబంధించి 2 మండలాలు, అలాగే విశాఖపట్నంలో 4 మండలాలు, 6 మండలాలు ఉన్నాయి. ఈ మండలాలన్నింటిలో కూడా డ్రైవ్ స్టార్ట్ చేశాం. నేను నిన్న ఒక్క రోజు తప్పించి, 6 రోజుల్లో ఒక రోజు తప్పించి ఫుల్ గా క్రాప్ డామేజ్ చేయడం జరిగింది. నన్ను కూడా డామేజ్ చేశారు. మొత్తం ఏదో ఫస్ట్ ప్లాన్ లో అందుబాటులో ఉన్న మండలాలన్నీ, కొన్ని ప్రాబ్లం లేని మండలాలన్నీ కూడా కార్బన్ డామేజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. తర్వాత కూడా మిగిలిన మండలాలు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది.